Yes, this is Dr. RSS. Tell SSP. SSP ఒక మూట 50 కేజీలు ఎనిమిది పెట్టు ఇది ఉంది అలా మెగ్నీషియం సల్ఫేట్ ఉంది తీసేదే ఇది బోరాన్ ఇది బోరాను బ్లూ కాపరు ఐరను జింకు ఇది మూట దారం దగ్గరది మళ్ళీ అది దేనికైనా ఉపయోగపడతాయి కొయ్యకుండా లాగు వస్తుంది చూడు అట్లా లాగితే ఆ పట్టలు మళ్ళీ ఇట్లా కింద వేసుకొని పనికి వస్తాయి చూడు ఎంత పెరిగినా రాదు ఎర్ర ఎర్ర పొటాష్ అంటారు దీన్ని ఎర్ర పొటాష్ సగం వే చాలు చాలు ఇది సగం వే సగమే చాలు చాలు సగమే ఇది ప్యాకెట్ కదా ఎస్ఎస్పి దాదాపు 15 కేజీలే సగం వేసుకో అది అన్నీ సగం వేస్తే మీకు అందాస్ ఉంటుంది చక్కెర లాగా ఉంటుంది అది ఇట్లీ ఉండాలా మెగ్నీన్ సల్ఫేటు పొడి పొడిగా ఇటు ఉండాలి చక్కెరలాగా గడ్డలు ఉండకూడదు బై సగం బై దాన్ని మళ్ళీ బాగా మూత పూసి పెట్టాలి లేదంటే నీళ్ళు అయిపోతుంది బై సగం వేసుకో అది ఇట్లా తిప్పి పెట్టు క్లోజ్ చేసి తిప్పు ఒకసారి గాలి పోకుండా ఉంటుంది డబ్బీ నిండుకో ఇంకో డబ్బీ ఉంటుంది 500 గ్రాములు 500 గ్రాములు మనకు 400 గ్రాములే కావాల్సింది అర్థమైందే సగం ఇది జాగ్రత్తగా దీంట్లోనే పెట్టండి ఐరన్ ఐరన్ కూడా సగం 400 గ్రాములు కనబడుతుంది రాజు కనబడుతుంది సార్ బోరాన్ ఇది కట్టేది బ్లూ కాపర్ కాపర్ సల్ఫేటు చేతులు బా చేతులు బాగా కడుకో అట్లా ఎందుకు లేంజి అదో రాజు కలుపుతాడు అట్లా కలుపు అంతే మరి అంతగా అవసరంలే అట్లా కలిపి కలిసిపోతుందిలే కలిమిటి బాగా వస్తుంది
ఇప్పుడు బాగా ఇప్పుడు బాగా కలిసిపోతుంది ఇట్లా కొంచెం లోతు ఇక్కడ గాడి తీసి ఉంది కదా అంతే పెట్టినారు కదా అదే పెద్ద చెట్టు అయితే ఇట్లా మూడు మూడు పెట్టాలా కొద్ది చిన్న చెట్టు అయితే రెండు రెండు ఇంకా చిన్న చెట్లు ఉన్నాయనుకో ఒకటొకటి పెడితే సరిపోతుంది దీనికి మూడు మూడే పెట్టు ఆ పక్క మళ్ళీ మైక్రో ట్యూబ్ వేసుకోవాలంజి ఆ పక్క మళ్ళా డిప్పర్ అట్లా వేసుకోవాలా ప్రస్తుతానికి ఇది దడుస్తుందిలే ఈ పక్క మళ్ళీ మట్టి కప్పేస్తాం కాబట్టి ఏం కాదు మళ్ళీ డిప్పర్ వేసుకుంటే సరిపోతుంది మట్టి బాగా గప్పు అనేది అడిది ఇది పొడుగు కది ఒకే చోట కాకుండా అంతేలే చాలే అంతే ఒక మూరెడు మూరెడు పొడుగు తీస్తే సరిపోతుంది దీనికి మూడు మూడు పెట్టు మనకు అప్పుడే అందాజుడు కొద్ది తవ్వుతాను వేర్లు బయటపడతాయి అట్లా వేర్లు బయటపడతాయి చాలే మిమ్మల్ని రెండు రెండు పెట్టుకుంటావా గాడి ఇట్లా పొడుగు తీస్తే బాగుపడుతుంది చాలే బాగా పొడుగుగా వేయాలా రాజు ఇంకొంచెం ఇక్కడిది ఇక్కడ ఇక్కడ కొంచెం అను కొంచెం అను కొంచెం చాలే చాలే పొడుగువి మైక్రో డిప్పర్కు కసిన ఎరువు మీదే పెట్టు అంతేలే అట్లా అన్ని మైక్రో డిప్పర్లన్నీ అట్లే పెట్టు దానికి దీన్ని చూసురా వస్తుందా ఇది కొద్దిగా దూరం చెరుపు మొదలుకు దూరంగా ఉండాలా అది మైక్రో డిప్పర్ ఆడింది దాన్ని నీళ్ళు వస్తున్నాయి చూడు ఇది వస్తున్నాయి కదా ఎరువు పెట్టిన చోటే పెట్టినావు కదా అవునులే దీంతో ఇది 25 grams ఈ ప్యాకెట్ దీంట్లో పెట్టుకో దీంతో ఒక ప్యాకెట్ అర్థమైందే దాంతోనే తర్వాత ఇది ఒక ప్యాకెట్ వాటి పేర్లు నీకు అనవసరము ఈ ప్యాకెట్ 25 grams ఇది 25 grams ఆ మూత పక్కకి ఇది బయటికి తీసుకో ఈ మూతతో ఇది ఒకటి ఇది ఒకటి తర్వాత ఇది ఒకటి అర్థమైందే ఆ మూతతో ఈ మూడు ఒక మూత దీంట్లో వేసుకోవాలా వేసుకోవాలి తర్వాత ఇవిలే ఇవి ఈ ఫైటోలెగ్జిన్ రూట్ జోను ఇది ఒక మూత ఇది ఒక మూత దీంతోనే మళ్ళీ అది కన్ఫ్యూజ్ దీంతోనే తీసి ఇది ఒక మూత దీంతోనే ఇది ఒక మూత దీంట్లో వేసేయాలా అర్థమైందే అది ఒక పాదులు రంధ్రాలు పెట్టినా కదా పాదులో ఏదైనా మొక్క డౌట్ ఉంటే అంతే అది కలిపేసి వేసేయడమే డౌట్ ఉంటే ఇంకా నువ్వు ఆలోచన నన్ను కూడా అడగాల్సిన అవసరం లే ఒక బకెట్ కలుపుకోవడము పాదులు ఫస్ట్ ఒక బిందె నీళ్ళు వేయడము బాగా రంధ్రాలు పెట్టడం ఆ కట్టెతో రంధ్రాలు పెట్టి ఇది ఇట్లా చుట్టూ వేసేసేయడము పోయి కొద్దిగా టైం తీసుకుంటే చాలా ఇబ్బంది ఏంలే అంతే అది 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 ఒకటి తీసుకో యూరియా తీసుకో ఈ రెండు లోపలు పెట్టు రాజు లోపల పెట్టు
ఎంత తీసినాక మళ్ళీ నీళ్ళు కొట్టండి బాగా. లేయర్ లేయర్ వేసినారు కాబట్టి అర్థం కలిపినా ఒకటే పేరు.